ఈ స్నానానికి సపరేట్గా ఉంటుంది, కూరగాయలకి సపరేట్గా, కూరగాయలు వాష్ చేయడానికి, ఇంకా కూరగాయలు కెమికల్స్ ఉంటాయి కదా వాష్ చేయడానికి ఉపయోగపడుతుంది, డ్రింకింగ్కి ఉపయోగపడుతుంది, ఇలా చాలా రకాల యూజెస్. అంటే సార్ వాటర్ మనం ఇచ్చే క్వాలిటీ ఏదైతే ఇన్పుట్ ఉంటుందో అవుట్పుట్ కూడా అదే ఉంటుంది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏది కావాలంటే అది మార్చుకోవచ్చు. అదే అంటే ఎలా ఎలా ఇప్పుడు అక్కడ ప్రాసెస్ అలాంటిది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ పిహెచ్ కావాలంటే ఆ పిహెచ్ వస్తుంది దాంట్లోంచి. ఇప్పుడు న్యాచురల్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ ఏంటి, 6.5 నుంచి 8.5 వరకు తాగొచ్చు అన్నారు. మనకి నిజంగా వెళ్ళి మన మున్సిపల్ వాటర్ అవన్నీ చూడండి, మనకి ఎసిడిక్ నేచర్లో ఉంటాయి మనం టెస్ట్ చేస్తే. సో అంటే దాంట్లో ఎక్కువ మినరల్స్ లేవు అని అర్థం. అది మనకి చాలాసార్లు మన వాళ్ళు చేసి చూపించారు. ఇంకా కొంచెం మనం న్యాచురల్గా తీసుకొచ్చిన వాటర్ ఇప్పుడు అవన్నీ కూడా కొంత బాగానే ఉన్నాయి, అంటే 6.5 దగ్గర దగ్గరకు వస్తున్నాయి. కానీ ఒకవేళ గనక మనకి వీలైతే ఆ వాటర్ తాగొచ్చు కాదంట. కానీ ఒక విషయం చెప్తున్నానండి, డెఫినెట్లీ మున్సిపల్ వాటర్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ ద సో కాల్డ్ ఆర్ఓ వాటర్స్. ఇది మట్టుకు క్లియర్. ఓకే, సో ఆర్ఓ వాటర్ని వాడకపోవడం అనేది 100% బెటర్. అండ్ మున్సిపల్ వాటర్ వాడుకోవడం మంచిది, కానీ ఇంకా కంటామినేషన్ ఉంటుంది కాబట్టి దాన్ని లైట్గా కాచి వాడుకోవడము, లేదు పర్వాలేదండి నేను డబ్బులు పెట్టుకోగలను అని అనుకున్నట్లయితే చక్కగా తీసుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే వాటర్ని అశ్రద్ధ చేయడం అనేటువంటిది అసలు మీనింగ్ ఇస్తండి. సంవత్సరానికి దాదాపుగా 600 మిలియన్ పీపుల్ ఆర్ డైయింగ్ ఓన్లీ బికాస్ ఆఫ్ వాటర్ కంటామినేటెడ్ డిసీజెస్ వల్ల. ఇది రిపోర్ట్. మన ఇండియాలో కూడా దాదాపుగా 200,000 మంది దీనివల్ల ఈ వాటర్ యొక్క నిర్లక్ష్యం, వాటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల చచ్చిపోతున్నారు. ఇది ఎవరికి తెలియదు. ఓకే, సో మనం ఇంకేదో దేని గురించో మాట్లాడుతున్నాం, ఏదో వైరస్ల గురించి వాటి గురించి అక్కడ చచ్చిపోతున్నాయి కదా, కానీ వాటర్ వల్ల చచ్చిపోతున్నారంటే జనం నమ్మరు. కానీ జరిగేవి అంత రిపోర్ట్స్ కనబడుతున్నాయి. రెగ్యులర్గా వాటర్ చాలా అవసరం కదండి. ఇప్పుడు జలమండలి కూడా, కేంద్రీయ జలమండలి కూడా వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు ఏంటంటే ఎక్కడైతే టీడీఎస్ 500 కంటే ఎక్కువ ఉందో టోటల్ డిజాల్వ్ సాలిడ్స్, అక్కడ మీరు ఆర్ఓ పెట్టుకోమని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ టూ మెనీ సాలిడ్స్ ఎక్కువ అయిపోయి ఇప్పుడు మనం కొన్ని చోట్ల చూస్తే చాలా హార్డ్ వాటర్ అంటారు. హార్డ్ వాటర్ అంటే అర్థం ఏంటంటే దాంట్లో ఎక్కువ ఉన్నాయి మినరల్స్. ఇక్కడ కూడా మీరు 5.5 వాటర్ అంటే స్ప్రే చేసుకోవడానికి ముఖానికి యూత్ఫుల్గా కనబడతారు. ఎందుకంటే ఎసిడిక్ నేచర్లో అంటే 5.5 మన స్కిన్ పిహెచ్. ఈ స్కిన్ పిహెచ్కి సంబంధించింది మనం నీళ్లతో స్నానం చేసామనుకోండి, మీ స్కిన్ డెఫినెట్గా బాగుంటుంది. మీరు మరింత ఏమంటారు, మీ సాఫ్ట్నెస్ వస్తుంది, తర్వాత ఏమైనా స్కార్స్ లాంటివి లేకపోతే ఈ ఎగ్జిమా లాంటివి ఉంటాయి కదా, అవి కూడా పోతాయి, పోతున్నాయి. వాటితో వాడి ఇంక్లూడింగ్ సోరియాసిస్ లాంటివి కూడా బాగు చేసుకునే వాళ్ళు ఉన్నారు, కనబడుతున్నారు, చదువు చేసుకుంటున్నారు. అదే 11.5 pH అంటే స్ట్రాంగ్ ఆల్కలైన్ వాటర్, ఆల్కలైజ్డ్ వాటర్ అనుకోండి. సార్ ఒక విషయం సార్, వాటర్ అని చెప్పి చాలా చాలా తేలిగ్గా చూస్తున్నారు, చచ్చిపోతారు. అనవసరంగా చేసుకొని చాలా ఈజీగా తీసుకుంటే మాత్రం మీకు తెలుసు, గొప్ప గొప్ప వాళ్ళు కూడా సరైన వాటర్ తీసుకోకుండా, మా కుక్కలకి మేము ఆర్ఓ వాటరే, మా ఇంట్లోకి ఆర్ఓ వాటరే, మా ఇంట్లోనే వాటర్ ప్లాంట్ ఉంది, మాకేం తక్కువ అని అనుకుంటున్నారు. నీళ్లు చాలా క్లీన్గా వస్తున్నాయి అనుకున్నారు, కానీ ఆ క్లీన్డ్ ఆల్సో ఇట్ ఈస్ గెటింగ్ క్లీన్డ్ అవుట్ బై విత్ మినరల్స్. సో తాగేటువంటిది ఇట్స్ నాట్ ఏ గుడ్ వాటర్, ఇట్ ఈస్ ఏ పక్కా డెడ్ వాటర్. వాళ్ళు వెళ్ళి కావాలంటే మామూలుగా మన పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆ వాటర్ టెస్ట్ చేసుకోమనండి, వాళ్ళకి తెలుస్తుంది దాంట్లో ఏమీ లేవని తెలుస్తుంది. మీకు ఏదైనా విషయాలు కావాలంటే తప్పకుండా నాకు ఫోన్ చేయండి, మా వాళ్ళు వస్తారు మీ ఇంటికి వచ్చి మీ వాటర్ని ఫ్రీగా టెస్ట్ చేసి మీకు ఎలాంటివి ఉండాలి ఏమి ఉండాలి వాళ్ళు మీకు అన్నీ ఇన్స్టాల్ చేసి వెళ్తారు.